సిగ్గు పాఠశాలలు ప్రారంభమైన నెల 15 వచ్చిన పాఠ పుస్తకాలు ఇవ్వకపోవడమా? పాఠశాల ప్రారంభమైన రోజులు గడుస్తున్న యూనిఫామ్లు ఇవ్వకపోవడమా? వసతులను వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత వామపక్ష విద్యా సంస్థలపై జిఎస్టీ పేరుతో విద్యార్థులు బస్సులు అయితే వస్తువులలో మీద జిఎస్టీ పెన్ను పెన్సిలు మరియు మొత్తం మెటీరియల్లలో 12% జిఎస్టీ పెట్టి మళ్ళీ పాఠ్య పుస్తకాల మీద 18% జిఎస్టీ పెట్టి ఈరోజు విద్యార్థులపై భారం అవుతున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు పేద పిల్లలకు విద్య అనేది చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఈరోజు మన నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. ఇదైతే అందరికి ఉచిత విద్య అందిస్తున్నారు. నేను సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని సూటిగా పరిశీలిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీరు ఏ ఉచిత విద్య ఏ రకంగా ఇస్తారో, ఇప్పటికే చాలా జిఎస్టీ పేరుతో ఇప్పటికే విద్యార్థులు తల్లిదండ్రులు చాలా కష్టాలతో వాళ్ళకి చదివిస్తూ ఉంటే మీరు ఏ రకంగా ఒక విద్యను విద్యారంగం ఒక సేవా రంగంగా మారింది, కానీ మీరు ఒక రాజ ఒక వ్యాపార వస్తువుగా మార్చేసిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే మీరు ఏదైతే జిఎస్టీని రద్దు చేసి విద్యార్థులకు నిధులు ప్రభుత్వ పాఠశాలలో రాసి మనకే ఇంత పాఠశాలలో నిధులు పెంచి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఒక డెవలప్మెంట్ చేయాలని ఈ సందర్భంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష విద్యా సంఘాచారంలో ఈరోజు బోధ డిజైన్ కేంద్రంలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు విజయవంతం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులకు వచ్చి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా విద్యార్థులకు కానీ అటు నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా హామీ ఇచ్చి తూతూ మంత్రంగా ఈరోజు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఏమాత్రం కూడా చాలి చనిపోనంత విద్యా బడ్జెట్ను విడుదల చేసిండు. ఈరోజు చూస్తే హాస్టల్లో కనీసం పెరిగిన ధర కాలానికి అనుగుణంగా కాస్ట్పోర్ట్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పేసి ఈరోజు విదేశీ యూనివర్సిటీలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చినగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం చూచుకున్నట్లు వివరిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఒక కలెక్టర్కి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఒక చైర్మన్గా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి ప్రైవేట్ పాఠశాల ఇద్దరు చట్టం అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష విద్యాసంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని ఏదైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాను కూడా ఎన్నికడబోమని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే బంద్ సంపూర్ణంగా బంద్ చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రైవేట్ యజమానులకు అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు శ్రేయాభిలాషులు అందరికీ కూడా వామపక్ష విద్యార్థి సంఘాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రధానంగా ఏదైతే ఈ బంద్కు సంబంధించి ఏదైతే ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 50 మంది కన్నా తక్కువగా ఉన్నట్టయితే హాస్టళ్ళన్నీ ఇప్పటికే మూసేస్తా ఉన్న దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 12,000 స్కూళ్ళని మూసేస్తామనేది ఒక ప్రకటన తీసుకువచ్చింది. ఎందుకయ్యా అని అడిగితే ఈరోజు పిల్లలు లేరు అనేసి అడుగుతూ ఉంది. కానీ మేము వామపక్ష విద్యార్థి సంఘంగా అడుగుతూ ఉన్నాం, పిల్లలు కాదు కదా ఫస్ట్, నువ్వు అక్కడ ఉన్నటువంటి అక్కడ టీచర్లన్నీ పెడితే ఖచ్చితంగా పిల్లలు ఎందుకు ఉన్నారని అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే పాఠశాలను మూసేసే ప్రక్రియ ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే మధ్యాహ్న భోజనాన్ని క్వాలిటీని తగ్గించారు, మెస్ ఛార్జీలను వెంటనే పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని టీఆర్ఎస్ సాయంలో వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా పాఠశాలలో అమలు చేసినటువంటి ప్రభుత్వ భోజనాన్ని కళాశాలలో కూడా అమలు చేస్తామనేసి చెప్పడం జరిగింది. దానికి ఇప్పటికీ అమలు చేయలేదు, వాళ్ళకు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పెరిగిన బస్ఛార్జులకు అనుకూలంగా ఏదైతే బడుగు బలైన వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి పల్లెటూళ్ళలో వాళ్ళకు బస్ఛార్జులు బస్ పాసులు మొత్తం కూడా ఫ్రీగా ఇవ్వాలనేసి మేము ఈ వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధనలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలని బంద్ చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా
పాఠశాలలు ప్రారంభమై నెల 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా కేవలం 50% మాత్రమే పాఠ్య పుస్తకాలు అందినాయి విద్యార్థులకి. పాఠ్య పుస్తకాలు అందకపోతే ఈరోజు పాఠాలు ఎట్లా చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి యూనిఫామ్స్ కూడా ఈరోజు కూడా ఇచ్చిన పాపాన పోలేదు ప్రభుత్వం. వెంటనే యూనిఫామ్లను కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అలాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టును మేము భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ పెడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధారణలో ప్రధానంగా కేసీఆర్ ఈరోజు మేము రాగానే ఈరోజు 100,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాం, ప్రధానంగా టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. KG-PG ఉచిత విద్యను అందిస్తానని హామీ ఇచ్చిండు, ఆ హామీలన్నీ గాలికి వదిలేసిండు. కాబట్టి వెంటనే టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసి పేద చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం పూర్తిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు, ప్రైవేటుకు కార్పొరేట్కు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే విద్యారంగం నుంచి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వాళ్లకు కార్పొరేటర్లకు సేవ చేస్తున్నటువంటి వైఖరిని మానుకొని పేద విద్యార్థులకు విద్యను అందించాలని చెప్పేసి, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా స్పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.